ముఖ్యమంత్రి అయినాక అమరావతి అంటే ఏంటి, కనీసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏనాడైనా తిరిగాడండి, చూశారండి, చూడాలి కదా. చంద్రబాబు అమరావతి అంటున్నాడు, అసలు ఈ 35,000 ఎకరాలు అంటున్నారు, ఇది ఎక్కడుంది, ఏం చేశారు అనేది స్వయాన ముఖ్యమంత్రి గారు పరిశీలించాలా, అవసరం లేదా? అదేమి లేదు. అమరావతి అసలు ఎల్ల ఆయన చూడలా, అసలు అమరావతికి ఎన్ని కోణాలు ఉన్నాయో ఆయనకి తెలీదు, దేనికి మారుస్తున్నాడో తెలీదు. అంటే ఇన్సైడింగ్. అరే నువ్వు కూడా తీసుకోను ఆయన, నీ దగ్గర ఎట్టా డబ్బు ఉంది కదా. నేను అనేది అండి బాధపడేది అండి, అంటే 5 సంవత్సరాలు అపోజిషన్ నాయకుడిగా ఉన్నావు, ఆనాడు అమరావతి చూడలా, అధికారంలోకి వచ్చావు, మళ్ళీ 5 సంవత్సరాల్లో నేను చెప్పొచ్చు కదా ఇక్కడ రాజధాని వద్దు, నేను ఒప్పుకోను, ఇవాళ ఎందుకు చెప్తున్నావు అంటే, ఇవన్నీ సైడ్ యాక్టర్స్ మొత్తం పరిశీలించి అయ్యా మా కష్టం చాకరీ అయిపోద్ది, 5 సంవత్సరాలు మేము 10,000,000,000 కోట్లు మళ్ళీ సంపాదించుకోవాలి, ఇక ఈ జైలు కాబట్టి తిహార్ జైలు అయినా ఉండి బెయిల్ తెచ్చుకోవచ్చు, మాకు అలవాటు కాబట్టి అనే ప్లానింగ్తో చేస్తున్న పని ఇది. అరే పని చేస్తే అది మంచి చేయాలి, ప్రజల్ని మెచ్చుకోవాలి. నువ్వు ఏం చేస్తున్నావో ఏంటో అసలు అర్థం కాని పరిస్థితి ప్రజలకి. మీరు అనుకుంటున్నారు కృష్ణా గుంటూరే అని, మీరు నాతో రండి, అన్ని జిల్లాలు తిరుగుదాం. ప్రతి ఓడు బాధపడుతున్నాడు, ఏదైనా వైసీపీ చెంచాలు అటు ఇటు తిరిగి, అసలు వాళ్ళు అసలు ఆగట్ల భూమి మీద రౌడీలు అంటున్నారు. రౌడీలు ఎన్నాళ్ళు బెదాళ్ళలో మేము ఎంత రౌడీలని చూసాం, ఈ ఆకు రౌడీలు అంతా రౌడీలు అయిపోయారు. ఇప్పుడు ఏది ప్రభుత్వం ఉందని కాబట్టి ఇప్పటికైనా తప్పుని సర్దిద్దుకొని చక్కగా మీరు ఏదైతే వాగ్దానం ప్రజలకి చేశారో మీ నాన్నగారి పేరు నుంచోబెట్టి మంచిగా పోతే బాగుంటుంది. ఏదో ప్రభుత్వం ఉందని మన దాకా ఆంధ్ర పోలీస్ పనికిరాదన్నాడు, మరి అదే పోలిస్తే ఇవాళ పని చేపిస్తున్నాడు. అరే నువ్వు చేసిన పని ఇవాళ చంద్రబాబు ఆనాడు కనుక చేసి ఉంటే ఒక అడుగు తిరగలవా నువ్వు? నీ స్వార్థం కోసం ఓదార్పు పెట్టి ఆ రోజు సోనియా గాంధీ అయ్యా నీకు సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్ ఇస్తా, 3 సంవత్సరాల తర్వాత నీ ముఖ్యమంత్రి కూడా చేద్దాం వినకుండా ఓదార్పులని పెట్టి ఈ రాష్ట్రాన్ని విడిదీసిన మూల కారణం జగన్మోహన్ రెడ్డి. ఈ కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి సోనియా గాంధీకి చెప్పారు, అమ్మా మన ఆంధ్రాలో మొత్తం కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది, తెలంగాణలో ఉంది, కానీ ఇప్పుడు ఇస్తే తెలంగాణ వాళ్ళైనా మనకు ఓట్లు వేస్తారని రాష్ట్రం విడిదీశారు. ఇవన్నీ వాస్తవాలు కదా. కాబట్టి చాలా బాధ అవుతుంది, ఆవేదన అవుతుంది, బయటకు వస్తే పోలీసు వాళ్ళు, లోపలికి వస్తే బీబీ పెరుగుతుంది. ఎట్టా చేయాలో ఇది పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉంది. మీరందరూ కూడా, ఇది తెలుగుదేశం పార్టీ సమస్య కాదు, లేకపోతే రైతుల సమస్య కాదు, యావత్తు రాష్ట్రంలో ఉన్న ప్రజానికం అంతా రాజధానిలో ఎవరైతే రైతులు కూర్చున్నారో వాళ్ళకి సంఘీభావంగా ప్రతి ఓడు కూడా ఈ రాజధాని మంది అనే ఆలోచనతో వాళ్ళు కూడా ముందుకు రావాలి. విజయవాడ మన విశాఖపట్నం ప్రజలు కూడా భయపడుతున్నారు, ఎందుకంటే ఇక్కడ వస్తే మా స్థలాలు ఉంటాయో పోతాయని, వీళ్ళు వెళ్ళేది కూడా అక్కడ స్థలాలు తినేస్తానికే. కాబట్టి దయచేసి వైసీపీ వాళ్ళు ఈ పద్ధతిని మానుకోవాలి. ఏదో మీకు అధికారం ఉందని చలామణి అవుతుందని ఇష్టం సారీగా మీరు చేస్తున్నారు, ఇది పద్ధతి కాదు. మీరు మొన్న చేసిన ఘటన కూడా ముస్లిం ప్రజలకి చాలా బాధ ఆవేదన చెందుతున్నారు. రెండోది చాలా ముఖ్యమైన అంశం ఇంకోటి చెప్తా, భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో సిఏఏ కానీ ఎన్ఆర్సీ మీద కానీ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇది ఒక ముస్లిమ్స్కే సంబంధించింది కాదు, ఇది ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నాయి. పక్కనే ఉన్న తెలంగాణలో చట్టపరంగా ఇక్కడ అమలు చేయమని కేసీఆర్ చెప్తున్నాడు, అటు వాళ్ళ ఎన్డీఏలో ఉన్న బీహార్ వాళ్ళు కూడా నితీష్ కుమార్ కూడా పెడుతున్నాడు, మమతా బెనర్జీ గారు పెట్టారు, కేరళ వాళ్ళు పెట్టారు,
ఇప్పటికే 12 రాష్ట్రాలు అమలు చేయమని చెప్పారు. మిగతా వాళ్ళు కూడా దీనికి సమర్థిస్తున్నారు. మరి ఎక్కువ శాతం ముస్లింసు జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు కాబట్టి, ఎస్సీలు వేశారు కాబట్టి 100 అసెంబ్లీలో ఈ రాష్ట్రంలో అమలు చేయనివ్వను, ఈ పాలసీ కరెక్ట్ కాదు అని ఎందుకు పెట్టలా? అంటే నీ సొంత స్వలాభాల కోసం మళ్ళీ 2 రోజులు అసెంబ్లీ పెట్టి ఇదే చెప్పావు తప్ప, నీ కాపాడి ఎంతో ప్రేమతో ఓట్లు వేసిన వాళ్ళకి కనీసం అసెంబ్లీలో పెట్టగలిగావా? మాట మాటకి మెడ తప్పను, మడమ తప్పను, తల కింద చేయను అంటుంటావు కదా, మరి ఎందుకు పెట్టలా మీరు? కాబట్టి దీని మీద తక్షణమే మీరు అసెంబ్లీలో పెట్టాలి. లేదంటే యావత్తు రాష్ట్రంలో ముస్లింస్ అంతా గతంలో మీకు ఏ రకంగా ఓటు వేశారో రాబోయే కాలంలో ఏ ముస్లిం కూడా ఒక ఓటు కూడా వేయడు. వాళ్ళు భయాందోళనలో ఉన్నారు. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఓకే. ఎవరు? ఏ ఆమోదం ఉంది? వాడికి ఏం తెలుసా? పైర్వికారుడు వాడికి రాజకీయం తెలుసా? నేను భిక్షం పెట్టా, ఇండిపెండెంట్ నుంచి ఉంటే ఎమ్మెల్యే గెలిచాడు, వైసీపీ సీట్ ఖాళీ చేస్తే అక్కడికి వచ్చాడు. ఇప్పుడు నుంచో మనం వాడి చేత ఆమోదం లేదండి. వాడి కౌంట్లో కాదు. వాడు ఏమైనా కర్ర పట్టుకున్నప్పుడు ఉద్యమాలు చేసేలా ఏ పార్టీలైనా స్టాండర్డ్గా ఉన్నాడా? వాడి కౌంట్ కాదు అసలు. ఈ గాలిలో వచ్చేసాడు, అది 3400 తేడా. ఇది వాడి పేరు ఎత్తుకుంటే అనవసరం అండి. మైక్ ఇవ్వండి మా వాడికి. మరి అంత పిచ్చోడు ముఖ్యమంత్రి అయితే నేనేం చేయను? వాళ్ళ అమ్మకే విజయమ్మ గారికే చట్టసభల్లో హైదరాబాద్లో ఇదే బొత్స సత్యనారాయణ. ఏ విజయ, నేను డైరెక్ట్ మీకు యాక్టింగ్తో సహా చూపిస్తున్నా. ఏ విజయ, నీ కొడుకు దొంగ, నువ్వు చెప్తే నీ కొడుకుని ముఖ్యమంత్రి చేయనా? కూర్చో అన్నాడు. చట్టసభల్లో రికార్డే ఉంది హైదరాబాద్ అసెంబ్లీలో. మాట మాటికి టీవీలు చూపిస్తున్నాడు. చంద్రబాబు గారు చెప్పింది, అరే నాయనా మీ టీవీలు చూస్తే ప్రజలు అన్నం తీరు, మీరు చేసిన ఘనకార్యం అక్కడ అసెంబ్లీలో టీవీలు వేస్తే జనం ఎంత అసహించుకుంటారు, అంత అసహించుకుంటారు. ఇది చెప్పాడా లేదా బొత్స సత్యనారాయణ? వెల్లమల్లిని మంత్రి చేయడం తప్పే ఉంది. బొత్సకి అమ్మ తల్లిని ఎత్తి మాట మాటికి లోకేష్ గారు ఓడిపోయారు కదా. అరే మీ తల్లి విజయమ్మ గారు విశాఖపట్నంలో ఓడిపోయారు కదా, దానికి ఏంటి మీ సమాధానం చెప్పండి? గౌరవ అధ్యక్షురాలు ఆమె, లోకేష్ బాబు ఏముంది? వైఎస్సీపీకి రమేష్ గారు వాళ్ళ తల్లి గారు గౌరవ అధ్యక్షురాలు. విశాఖపట్నంలో ఘోరంగా ఓడిపోయింది దేనికి? మరి ఏంటి దానికి సమాధానం? వైసీపీ వాళ్ళది పొద్దాకా లోకేష్ని గెలిపించుకోలేకపోయారు, లోకేష్ ఓడిపోయారు అన్నారు కదా. మీ అమ్మగారు ఓడిపోయింది కదా, అదేంటి మరి దానికి సమాధానం చెప్పను? ఈ తడవ గెలిచారు గాలిలో, నెక్స్ట్ టైం గాలిలో బొత్స సత్యాన్ని గెలవను, ధర్మాన్ ప్రసాద్ నుంచి గెలవను. సోదిలో ఉండరు వీళ్ళు. ఇప్పటికే రాజుగారు విజయనగరం జిల్లాలో ఎదురు తిరిగారు. మొన్న ఎవడైతే జగన్మోహన్ రెడ్డికి తిట్టారో నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు. మాలాంటి వాళ్ళు సహకారం ఇచ్చిన వాళ్ళకి దూరం పెట్టారని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. రాజకీయాల్లో ఏదో అధికారం శాశ్వతం కాదు. నేను 8 నుంచి 9 ముఖ్యమంత్రులు చూశాను. నేను ఎవరు శాశ్వతం? పివి నరసింహరావు గారు కొడుకులకి అడ్రస్ లేదు. ఎంజనాథరెడ్డి ఫ్యామిలీ ఏమైపోయిందో, విజయభాస్కర్ రెడ్డి గారి ఫ్యామిలీ పరిస్థితి చూస్తున్నారు. ఏంటి ఇది శాశ్వతం ఏంటి? లేకపోతే ఏమన్నా రాజుల పరిపాలన ఇది? ఇది రాజుల పరిపాలనగా నడుపుతున్నారు వీళ్ళు. ఇట్స్ టూ బ్యాడ్. చాలా ఘోరం జరుగుతుంది రాష్ట్రంలో.
మీ మీడియా వాళ్ళు బాధ్యత వాళ్ళు మాట మాటికి వెళ్ళో మీడియా అంటారు. అసలు సాక్షి పేపర్ చూస్తే అసలు ఏదైనా ఒకటైనా నిజం ఉంటుందండి? ఇంకేంటి రమేష్ భాయ్? హైదరాబాద్ చట్టసభలో చెప్పాడండి, 99లోనో 2004లోనో. ఎవరు ఎమ్మెల్యే అందట్టే రాజశెట్టితో పాటు? ఎప్పుడు ఎంపీ అయ్యా బాబు, రాజశెట్టి గట్ట ఆయన మినిస్టర్ కదా ఆయన. 2004లో ఉంటాడు చెప్తున్నా కదా. 2004లో కానీ నేను అసెంబ్లీలో లేకపోతే నాకు వినిపించదా ఏంటి? నేను హైదరాబాద్లో ఉన్నా ఆ రోజు. బొత్స సత్యనారాయణ తెలంగాణలో తెలంగాణ ఇచ్చామంటే అక్కడే అడిగా ఆయనకి, ఏం చేస్తాం తమ్ముడు, రెడ్లు చాకరీ ఎన్నాళ్ళు చేయాలా, మన రాష్ట్రంకి వెళ్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్నాడు ఆయన. నేను అబద్ధం చెప్పట్లా, నా ముందు కూర్చోబెట్టు. ఒక్క పొల్లు తేడా ఉంటే మళ్ళీ ఎక్కడ కనిపించను, అడ్రస్ లేకుండా ఎక్కడో మీ ఆళ్ళలాగా ఉండను. ఏ మసీదు కాడుకో దర్గా కాడుకు వెళ్ళి కూర్చుంటా, ఇక రాజకీయాలు కూర్చోబెట్టు. నా బాధ అవుతుంది. రాజశెట్టి గారు ఉన్నప్పుడు అట్టా చెప్పారు, అవకాశ రాజకీయవేత్త అయ్యడు సమయం వచ్చినప్పుడు చూస్తా అన్నాడు. అవునండి, ఫ్యాక్ట్ అది. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని అడగని చెప్తాడు అన్ని విషయాలు. కానీ ఏంటంటే రాష్ట్రంలో పరిపాలన కొన్ని తప్పులు ఉంటే ఉండొచ్చు, కొన్ని ఏదో సరి చేయాలి. కానీ ఇదేంటండి, బాగా హెరాస్మెంట్ ఎక్కువైపోయింది. బయట కనిపిస్తే లోపలేత ఎక్కడ వస్తే అక్కడ జీప్ వేసుకొని వచ్చేస్తుంటే నేను చెప్పా ఇప్పుడే పోలీసు వాళ్ళకి, ఇదేం గొడవ అయ్యా, రోజు సంతకం పెట్టమంటారు నోటీసులు. బాబుకి బాషాయండి, నేను సంతకం గీతంగా పెట్టాను, ఫోటో తీసుకో కావాలంటే. అది కూడా ఒప్పుకోనులా, నేను ఇందాక చాలా ఘర్షణ అయింది. నేను ర్యాలీ తీయటానికి బయలుదేరితే ఏమైనా కొడుతున్నావా ఏంటి, లేకపోతే నాలుగు షాపులు డ్యూటీ చేస్తున్నావా? ఆ పరిస్థితి వచ్చేస్తుంది త్వరలో. ఇట్టాగే చేస్తే ఆ పరిస్థితి వచ్చేస్తుంది. మేము కూడా తల్లి పాలే తాగాము కదండి, ఏది వేరే పాలు తాగల. మాకు కూడా రోసం ఆకుపచ్చ సంచి లోపల ఉంది. కాబట్టి నేనే కాదు, అందరు బాధపడుతున్నారు. రిక్షా వాడి కాడి నుంచి ఆటో వాడు ఏమంటున్నాడు తెలుసా, మీరు నాతో రండి. ఎందుకండి మాకు డబ్బులు ఇచ్చారు, ఇచ్చిన ఒక 15 రోజుల్లోనే 25,000 రూపాయలు కేసులు రాశారు అంటున్నాడు. ఎవడబ్బా సొమ్మని తీసుకెళ్ళి ఇచ్చారు మీరు, 25,000 రూపాయలు కేసులు రాశారంట ఆడికి 2 నెలల్లో. అదా పథకాలంటే, ఇన్ని స్కూల్స్ బాగా చేస్తా అన్నారు. పోనీ ఈ రాష్ట్రంలో వాళ్ళు చెప్పినాక ఈ 15-20 రోజుల్లో ఏదైనా ఒక స్కూల్ తీసుకెళ్ళి ఒక సున్నం వేశారని చూద్దాం రండి. ఇవన్నీ కథలండి. ఇది అయ్యా కార్పొరేషన్ మైనారిటీ ఎస్సీ బీసీ ఆల్ కాపు కార్పొరేషన్ డబ్బులు తీసుకెళ్ళి అమ్మ ఒడిలో వేశారు. వీళ్ళు అడుక్కోవాలి ఇక. ఏదే డబ్బు ఏదే అని ఇదరా, చంద్రబాబు ఏం చేశాడు, రాష్ట్రానికి ఆదాయం కోసం ప్రయత్నం చేశారు ఆయన. కొత్త రాజధాని రావాలన్నాడు, మాట మాటికి సింగపూర్. అసలు మీకు అర్థం కావట్లేదండి, వాడికి బ్రాడ్ వ్యూస్ ఉంటే సౌత్ ఆఫ్రికా పేరు ఎవడైనా ఎత్తుకుంటాడండి, వాళ్ళు భోజనం లేకుండా అడుక్కుంటుంటే. జ్ఞానం ఉన్నవాడు, వాడు బ్రాడ్ వ్యూస్ లేవు వాళ్ళకి. చంద్రబాబు హ్యావింగ్ బ్రాడ్ వ్యూ ఏంటి రమేష్, నవ్వుతావు అడగాల నువ్వు. సింగపూర్కి ఏమండే, అమెరికా లాంటి కంట్రీ కూడా ప్రపంచంలో ఎంతటి కంట్రీ అయినా సింగపూర్కి మెచ్చుకుంటారు, అక్కడ వచ్చి ఇచ్చేస్తారు. అటువంటి ఎగ్జాంపుల్ తీసుకోవాలి. కానీ మాట మాటికి సింగపూర్ అంటాడు, అది అంటాడు, హీనంగా మాట్లాడతారేట. సౌత్ ఆఫ్రికాలో వెళ్ళి ఉండు నువ్వు, పురుగులు తింటారు తెలుసా నువ్వు సౌత్ ఆఫ్రికాలో, అన్నం లేక. 3 రాజధానీలు ఉన్నాయంట. నువ్వు భలే ఎగ్జాంపుల్ చెప్పాడు, నీ ఎగ్జాంపులే నువ్వు పరిపాలన ఎట్టడం రోజు అర్థమైపోతుంది. ఏమండి రమేష్ గారు,
మంచి ఎగ్జాంపుల్ తీసుకోయా బాబు. ముండమోపి ఎగ్జాంపుల్ ఎందుకు? రాష్ట్రాన్ని దివాళా చేయడానికి. ముఖ్యమంత్రి అనేవాడు చక్కగా బ్రాడ్ వ్యూస్ ఉండాలి, మంచి ఎగ్జాంపుల్స్ ఉండాలి. సౌత్ ఆఫ్రికానా? ఈ అమ్మ భలే ఎగ్జాంపుల్ ఇచ్చాడు మాకు. అంటే మేము కూడా సౌత్ ఆఫ్రికాలాగా తయారవ్వమంటాడు. మీరు అడగరేంటి వాళ్ళకి? బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెడితే అసలు వాడు మాట్లాడే భాష ఆడ ఇంట్లోనే అర్థం కాదని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తాడు. వాళ్ళు అన్నం అడుగుతున్నాడా రొట్టె అడుగుతున్నాడా తెలియదు. తత్త అంటాడు. ఏంటో తత్త, నీకు అనవసరం ఇప్పుడు రాజకీయాలు. తిమింగిలేండాడు. ఇప్పుడు వైజాగ్ని అటు భీమిలి దాకా తినేద్దాం జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టి ప్లాన్ వేస్తున్నాడు. ఇక్కడ ఉంటే ఏమవుద్ది? మేధావులు ఉన్నాయిరా, అక్కడ ఒక ఇంచు కదులతో బయటపడిపోద్ది. కాబట్టి అక్కడ వెళ్ళిపోదాం. కానీ ఇవాళ వేసుకున్న ప్లాన్ మాత్రం సక్సెస్ అవ్వదు. డెఫినెట్గా రాజధాని ఇక్కడే ఉంటుంది, డెఫినెట్గా మండలి ఉంటుంది. మండలి మాకేమవసరంలా, మీ నాన్నగారే పెట్టారు. ఆయన ఏమంటాడంటే, అసెంబ్లీలో మేము ఎన్ని తప్పులు మాట్లాడినా ఏ బిల్లు పెట్టినా కళ్ళు మూసుకొని మీరు ఆమోదించాలి. అందుకోసం మండలి పెట్టారా? పార్లమెంట్లో అక్కడ కూడా ఇది ఉంటుంది, రాజ్యసభ. ఎందుకు పెట్టారు? అక్కడ ఏమైనా తప్పు చేస్తే రాజ్యసభలో సర్దిస్తారు.